हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आरके तेलुगु ट्रावलर। ई रोज मनमु अनंतपुर डिस्ट्रिक्ट गाली मरल द्वारा विद्युत नैते तैयार चेस्तुन्नारु। नेनु अक्कडिकि वेल्लि मीकु अक्कड परिसरालु मोत्तं मीकैते चूपिस्तानु। कंपलसरी वीडियोकु लैक् चेयंडि। प्रस्तुतमु करंट वाडकमु एक्कुव अयिपोयिंदन्नमाट, अंदुवल्ल इक्कड गाली द्वारा विद्युत नैते तैयार चेस्तुन्नारु। हाय फ्रेंड्स, ఈరోజు మనము ఇక్కడ గాలిమర దగ్గరికి అయితే వచ్చాం। చూశారు కదా, మీకు ఇంతవరకు అయితే చూపించాను ఎంత ఎత్తు అయితే ఉందో, చాలా హైట్ అయితే ఉంది। దాదాపు అంటే 200 మీటర్లు పైన ఉన్నట్టు ఉంది ఇది, చాలా హైట్ ఉంది। ఇక్కడ ఒక్కొక్క బోల్ట్ అయితే చూశారు కదా ఎట్లా ఉండదో, ఈ బోల్ట్ చూశారు కదా ఎంత ఉండదో। ఇది సిలం పట్టుకుండా వచ్చేసి పైన వచ్చేసి రబ్బర్ వేశారు అన్నమాట। ఇది బోల్ట్ వచ్చేసి చూసారు కదా ఎంత దాదాపంటే చాలా వెయిట్ అయితే ఉంటాదన్నమాట। వాయమ చాలా హైట్ ఉంది। ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అది ఫ్యాన్ తిరిగి కింద పడిపోయినట్టు ఉంది అన్నమాట। ఇక్కడైతే మనం చూడండి, ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అన్నమాట। ఇక్కడ ఇది లిఫ్ట్ స్విచ్, లిఫ్ట్ అన్నమాట। పైకి రిపేర్ వంద వచ్చినా కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ అయితే ఇట్లా లిఫ్ట్ ఉంటుంది, దీంట్లో నుంచి పైకి అయితే వెళ్తారన్నమాట। ఏదైనా ఫ్యాన్ రిపేర్ వస్తేనే ఇక్కడ నుంచి అక్కడ లాక్ చేసి ఉన్నారు, ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోతారన్నమాట। ఏదన్నా రిపేర్ వస్తే ఆ లిఫ్ట్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోతారు। ఇక్కడనే చూద్దాము, ఇది మొత్తం కాంక్రీట్ అయితే వేశారు, ఫుల్ గా కాంక్రీట్ అన్నమాట। ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒక 20 అడుగులు కాంక్రీట్ అయితే వేశారు। ఇది రౌండ్ అంట, ఇది మొత్తం కూడా ట్రాన్స్ సిస్టమ్, ఇదంతా ట్రాన్స్ సిస్టమ్। ఇక్కడ నుంచి కరెంట్ అయితే సప్లై అయ్యి మనకు అక్కడ సబ్స్టేషన్ అయితే ఒకటి ఉంది, ఆ సబ్స్టేషన్ లోకి అయితే వెళ్ళి అక్కడ నుంచి వైర్ల ద్వారా మళ్ళీ వేరే సౌట్కి అయితే వెళ్ళిపోతాయి। ఇక్కడ మొత్తం అన్ని మొత్తం ఫ్యాన్లు అయితే చూశారు కదా చాలా ఉన్నాయి, చూడండి ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్లే, మొత్తం ఫ్యాన్లే। ఎటు చూసినా కూడా ఎండకైతే బాగా కనిపిస్తున్నాయి, లైటింగ్ లో బాగా ఫ్యాన్లు అయితే కనిపిస్తున్నాయి, చాలా వండర్ గా అయితే ఉంది అబ్బా ఇది। వాయమ్మ వాయమ్మ ఎన్ని ఫ్యాన్లు చూడండి, మొత్తం ఈ ప్రదేశం మొత్తం ఫ్యాన్లే అన్నమాట। ఇక్కడ ఒక్కొక్క ఫ్యాన్ కు వచ్చేసి 4 ఎకరాలు భూమిని అయితే కొన్నారంట వాళ్ళు, ఎకరా దాదాపు అంటే 5 లక్షలు ఎంతో ఇచ్చేసి రైతుకు వాళ్ళ అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు। ఇది మొత్తం 4 ఎకరాలు, ఫ్యాన్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు 4 ఎకరాల వరకు ఇది వాళ్ళకు స్వాధీనం అయితే చేసి అమౌంట్ అయితే రైతులు తీసుకున్నారు అదే అన్నమాట। ఇది ఈ ప్లేస్ మెత్తబడితే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది తీసి మళ్ళీ అక్కడికి అయితే మారుస్తారంట, షిఫ్ట్ చేస్తారు। ఈ పొలం మొత్తం 4 ఎకరాలు వాళ్ళకి అగ్రిమెంట్ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి, ఈ ఫ్యాన్ తప్ప ఈ ప్లేస్ తప్ప ఆ పొలం మొత్తం కూడా వాళ్ళు రైతులు చేసుకునేటందుకైతే వాళ్ళు రైతులు అయితే పొలం పండించుకోవచ్చు। ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ వెహికల్స్ అయితే ఈ పొలంలో నుంచి ఇక్కడ వరకు అయితే వస్తాయంట, చాలా భారీగా ఉంది ఇది। ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి దాదాపు అంటే 15 కోట్లు అంట ఇది, ఇక్కడ ఈ మొత్తం ఈ ఫ్యాన్ ఈ భూమి ల్యాండ్ మొత్తం కలిపి సెట్ చేసిన దానికి ఒక్కొక్క దానికి 15 కోట్లు అంట ఇది, చాలా వండర్ గా అయితే ఉంది। ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇక్కడ మీకు చూపించాను కదా ఈ మొత్తం ఈ అంతా ఫ్యాన్లే, మొత్తము అనంతపురం ఏరియా మొత్తం అంతా కూడా ఇలాంటి ఫ్యాన్లు అయితే వేసి చాలా అయితే కరెంటుని అయితే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, చాలా వండర్ గా అయితే ఉందబ్బా। మొత్తానికి రైతులకు పొలం పండించుకోవచ్చు, అలాగే వీళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన 5 లక్షల భూమితో వాళ్ళు ఏదన్నా వడ్డీకి ఇచ్చుకున్నా కూడా వాళ్ళకి ఆ వడ్డీ తరఫున కూడా డబ్బులు అయితే వస్తుంటాయి। ఇదే అన్నమాట ఇక్కడ అనంతపురం ఏరియా, ఇక్కడ గాలి అయితే చాలా స్పీడ్గా అయితే వస్తుంది, చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయితే వస్తున్నాయో, ఆ రెక్కలు కిందకి వచ్చేటప్పుడు సౌండ్ కూడా ఎంత స్పీడ్గా వస్తుందో। ఈ ఫ్యాన్ ఇలా తిరుగుతుంటే గంటకు 100 యూనిట్లు అయితే కరెంట్ అయితే ఉత్పత్తి అయితే అవుతుందంట, దాదాపు అంటే జాయింట్ వీల్ కంటే స్పీడ్గా తిరుగుతూ ఉంది, జాయింట్ వీల్ కంటే స్పీడ్ తిరుగుతుంది, చాలా వండర్గా అయితే ఉంది। ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి।
ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్. ఓకే బాయ్.